అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్ అంటే ఆకాశానికి చిల్లుబడిన విధంగా ప్రధానంగా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా మొదలుకొని ఖమ్మం మీదుగా తెలంగాణలో కొంత ప్రాంతం ఖమ్మం, వరంగల్, అదేవిధంగా కరీంనగర్, ఈ బెల్ట్ బెల్ట్ అంతా కూడా వర్షం పడింది. ఇదంతా కూడా కృష్ణా నదీ పరివాహక ప్రాంతం. ఇక్కడి నుంచి వచ్చేటువంటి అనేక ఉపనదులు, తెలంగాణ నుంచి వచ్చేటువంటి అనేక ఉపనదులు, వాగులు, వంకలు అన్నీ కూడా కృష్ణాలో కలిసేటువంటి అవకాశం ఉంది. ఈ స్థితిలో రాష్ట్రం అంతా కూడా ఒక దిగ్భ్రాంతికి గురై ఒక శతాబ్ద కాలంగా, అంటే 100-120 సంవత్సరాల కాలంగా ఎన్నడూ లేని వర్షం, ఎన్నడూ లేనంత వరద ఈరోజు విజయవాడ పైన పడింది, రాష్ట్రం పైన పడింది అనేటువంటి ఒక దిగ్భ్రాంతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఓ ప్రతిపక్ష పార్టీగా ఉండి, ఒక రాజకీయ పార్టీగా ఉండి ప్రజల పట్ల, ప్రభుత్వం పట్ల, ప్రకృతి పట్ల నిబద్ధత చూపించాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీ ఇలాంటి విపత్కర సమయాల్లో అబద్ధాల ప్రచారానికి తెరలేపేటువంటి కార్యక్రమం తీసింది. సాక్షి పేపర్ అంటే ఇదేదో సీఎంఓ ఆఫీస్ లాగా, చంద్రబాబు నాయుడు గారు నివాసం రాత్రి ఎక్కడ పడుకోవాలి, ఎలా ఉండాలి అని వీళ్ళే నిర్ధారణ చేసేవాళ్ళలాగా నిన్నంతా కూడా ఒక ఫేక్ ప్రచారం చేశారు. అమరావతి మునిగిపోయింది, జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం బాధ్యత ఉన్నా, కనీసం సిగ్గనేదన్నా ఉన్నా పునరాలోచన చేసుకోవాలి. బ్లూ మీడియాని అడ్డం పెట్టుకొని, సాక్షి ఛానల్ని అడ్డం పెట్టుకొని 24 గంటలు హోరెత్తిచ్చేటువంటి ప్రచారం. అమరావతి మునిగిపోయింది, ఇదిగో ఇలా మునిగిపోతుంది, కనీస పరిజ్ఞానం ఉందా? బుద్ధి జ్ఞానం పక్కన పెట్టు, కనీసమైన పరిజ్ఞానం ఉందా? విపత్కర సమయాల్లో కనీసం పల్లెటూళ్ళలో, గ్రామ సీమల్లో కక్షలు కార్పణ్యాలతో ఉండే గ్రామ సీమలు సైతం ఓ చిన్న ప్రమాదం వస్తే, ఏ ఒరిగడ్డి వామికి నిప్పంటుకోనో, ఏ బజార్లో ఉన్నటువంటి పూరిళ్ళకి నిప్పంటుకోనో ఉంటే, గ్రామం మొత్తం ఏకమై ఆ బాయిల్లో నీళ్లు దోడి, ఆ పంపుల్లో బోర్ల్లో నీళ్లు కొట్టిపోసి ఆ ముందు ఆ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అది మానవత్వం, మనిషి ధర్మం. దాన్ని కూడా వీడిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి బ్లూ మీడియాని అడ్డం పెట్టి చేయిస్తున్నటువంటి దుష్ప్రచారం, అమరావతి మునిగిపోయిందంట. ఎక్కడా, వచ్చి చూడండి. ఈరోజు 28-29 సెంటీమీటర్ల వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదైంది. ఇది గత 100 సంవత్సరాల్లో ఇంతటి వర్షపాతం నమోదైనటువంటి సందర్భమే లేదు. 29 సెంటీమీటర్ల వర్షపాతం, దగ్గరగా 28.37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే, ఆ పడినటువంటి వర్షానికి వచ్చినటువంటి నీళ్లు, కాసేపు వాటిని వీడియోలు తీసుకొని అమరావతికి చాలా ముంపు ప్రాంతం అని చెప్పే ప్రయత్నం చూశారు. గతంలో చెన్నైకి వర్షం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు చెన్నై ఏ విధంగా ఉంది, బెంగళూరు ఏ విధంగా ఉంది, హైదరాబాదు, ఇలాంటి నగరాలన్నీ కూడా అతలాకుతలం అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి చూశారు. ఈరోజు ఎక్కడైనా అమరావతి నిర్మాణానికి క్యాపిటల్ సిటీగా, క్యాపిటల్ ఏరియాగా చెప్పబడినటువంటి 29 గ్రామాలకు సంబంధించినటువంటిది నది ఒడ్డున ఉన్నప్పటికీ కూడా ముంపుకు గురైందా అనేటువంటి ఆలోచన చేసుకోవాలి. ఇంకా దుష్ప్రచారం,
ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద దుష్ప్రచారం చేసేటువంటి పరిస్థితి.